బాహుశక్తిని సురాసురుల్జని అప్పాల వెళ్ళి మధింపా వెళ్ళి పాల సముద్రం చిలికాం. క్షమించండి, అమృతం రాలేదు, హాలాహలంబు బుట్టి హాలాహలం వచ్చింది అందులోంచి. శివ అది ఏం చేసిందో తెలుసా? ప్రాణి సందోహమున్ బ్రతికింపవే సమస్త లోకాల్ని కాల్చేస్తోంది. ఇప్పుడు రక్షించేవాడు లేడు, ఒక్క నువ్వే రక్షించగలవు. నువ్వే ఎందుకు రక్షించగలవంటావా? అసలు ఈ బ్రహ్మాండమే నిరూపం. అది నువ్వు తప్ప ఎవరు పట్టగలరు? అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు దశల జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయమాశ్చ పంచకము పరిషద్ ఆక్వయం వైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు వాజ్యమగుచ్చు. శంకరామ ఎదురుగుండా ఉన్న రూపం కాదు, మీరేమిటో మాకు తెలుసు. అగ్ని ముఖంబు అగ్నిహోత్రుడు నీ ముఖం, పరాపరాత్మకమాత్మ జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళనమే నీ ఆత్మ. కాలంబుగతి నువ్వు నడిస్తే కాలం, కాలంబుగతి రత్నగర్భ పదము ఈ భూమి నీ యొక్క అడుగు పెట్టుకోవడానికి పాదపీఠం, రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు వాయుదేవుడు నీ ఊపిరి, శ్వసనంబు నీ యూర్పు రసన జలేశుండు వరుణుడు జలాధిదేవత నీ నాలుక మీద రుచి చెప్పేటటువంటి వాడు. కాబట్టి రసన జలేశుండు దిశలు కర్ణంబులు ఈ దిక్కులన్నీ నీ చెవులు, దిశలు కర్ణంబులు దివము నాభి స్వర్గలోకం నీ యొక్క బొడ్డు, దిశము నాభి సూర్యుండు కన్నులు సూర్యుడు నీ కన్ను, చందములు ధాతువులు ఈ లోకంలో ఉన్నటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో వేదములన్నీ నీ యొక్క సప్త ధాతువులు, నీ చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు ధాతువులే నాలుగు వేదములయ్యాయి. కాబట్టి చందములు ధాతువులు ధర్మ సమితి హృదయం, ధర్మ సమితి ధర్మగ్రంథములన్నీ కలిపి నీ హృదయం, ఆస్య పంచకముపనిషద్ ఆహ్వయంబు నీ ఐదు ముఖాలు ఉపనిషత్తులు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి అది జ్యోతిస్వరూపం. అది ఎవడు చూడగలడు, ఎవడు తట్టుకోగలడు, దాన్ని భావన చెయ్యగలిగిన వాడెవడు? ఇటువంటి విరాట్ స్వరూపం పొందినటువంటి నువ్వు పుచ్చుకోవాలి తప్ప హాలాహలాన్ని పుచ్చుకోగలిగిన వాడెవరున్నాడు? అందుకే శంకరా మీ దగ్గరికి వచ్చామన్నాడు. మరి మీలో ఎవరు ఎందుకు పుచ్చుకోలేదురా? పుచ్చుకోవడం ఏమిటి? మహాప్రభుని దగ్గరికి వస్తే చచ్చిపోతున్నారు. వింటోంది లోపల పార్వతీదేవి, ఎంత కాదన్నా పసుపు కుంకాలు కాదండి, అంతమంది పుచ్చుకోలేకపోయారా, ఈయన్ని పుచ్చుకోమంటున్నారా? మరి ఈయన వెళ్ళిపోతే ఆవిడ ధూర్తులారా బుద్ధుందిరా, మా ఆయన మీకు చులకనా, ఆయన్ని తీసుకెళ్లారా హాలాహలానికి? అందు పిల్లల్ని తొందరపడి తను పెడితే పిల్లల మీద కోప్పడుతుందేమో అని అది ఆయన దయ. లోపలికి వెళ్ళి పార్వతీదేవితో అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై ఉండుట ఆర్తుల ఆపద గింటించుట దానఫలము దానం కీర్తిము రక్షి. పార్వతీ చూశావా, నీళ్లల్లోంచి నీ పుట్టిందిట, ఎంత విచిత్రం, తనకి తెలియనట్టు. సముద్రం పాల సముద్రం మదిస్తే అందులోంచి అగ్ని పుట్టిందిట, ఆ అగ్ని లోకాల్ని కాల్చేస్తోందిట. పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు, తల్లి తండ్రి మన ఇద్దరం ఉండగా పిల్లలు అలా ఏడుస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడం భావ్యమా? భార్యకి నచ్చ చెప్పుకున్నటువంటి ఉదార హృదయుడైన భర్తలా ఆమెకి చెప్పుకుంటున్నాడు శంకరుడు. కంటే జగముల దుఃఖము, పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు, వింటే జలజనిత విషపు వేడిని, నీళ్లల్లోంచి పుట్టిన అగ్నిహోత్రం యొక్క వేడి చూశావా? వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులు ఉన్నందుకు వాళ్ళ ఆపద తీర్చద్దు, ఆ హాలాహలన్నే పుచ్చేసుకోవద్దు, దానివల్ల కదూ కీర్తి. నీకు ఇంకోటి చెప్పనా పార్వతి, అంటే ఆవిడ ఒప్పుకోదేమో అని ఎంత నచ్చ చెప్తున్నాడో చూడండి. హరిమది ఆనందించిన హరినక్ష జగంబులెల్లయ ఆనందించును హరియును జగములు మెచ్చక గరళము వారించుటప్పు కమలదలక్షి. ఆవిడ నారాయణి, ఆయన నారాయణ శ్రీ మహావిష్ణువు, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఎవరు చెప్పారు శివకేశవ భేదాలు? పోతన గారు ఇంత స్పష్టంగా చెప్తుంటే ఆయన అంటున్నాడు, మీ అన్నయ్య విష్ణువు స్థితికారుడు, ఈ లోకములన్నిటినీ కాపాడాలి. అటువంటిది పాపం మీ అన్నయ్య వచ్చి వీధిలో నించున్నాడు, ఈ లోకాలన్నీ లయమైపోతున్నాయి, అగ్నిహోత్రం కాల్చేస్తోంది, నేనిప్పుడు కాపాడితే మీ అన్నగారు సంతోషిస్తాడు, విష్ణువు మనసు సంతోషించేటట్టుగా నేను ఈ లోకాలని కాపాడద్దు, హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయ ఆనందించును. విష్ణువు సంతోషించారంటే లోకాలన్నీ సంతోషించాయని గుర్తు, ఆయన స్థితికారుడు. కాబట్టి హరియును జగములు మెచ్చగ గరళము వారించుటొప్పు కమలదలాక్షి,
ఆ హరి జగములు మెచ్చుకునేటట్టుగా నేను ఆ అగ్నిహోత్రాన్ని ఆప్చేయద్దు, అందుకని హలాహల భక్షణం చెయ్యొద్దు. పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము, పరహితునకు నెదురులేదు. పర్వేందుముఖి, తాను బ్రతకడం గొప్ప కాదు పార్వతి, పరులకి హితం చేసిన వాడెవడో వాడు గొప్పవాడు లోకంలో. అటువంటి మంచి పని చెయ్యొద్దు, శక్తి ఉండి చేయకపోతే స్వార్థం. శక్తి ఉండి చేసినవాడు గొప్పవాడు. ఎవడు తనకి శక్తి ఉండి పరులకు హితం చేస్తాడో వాడిని చూసి పంచభూతములు సంతోషిస్తాయి. కాబట్టి ఉపకారం చెయ్యొద్దు. కాబట్టి మన పిల్లలకే ఏ బయట వాళ్ళకి చేస్తున్నానా ఏమి, అందుకని హాలాహలం పుచ్చుకోవద్దు. ఆవిడ ఏమీ అనలేదు, కూర్చుంది, ఒప్పుకోదేమో అని శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణి కోట్లను విక్షింపుము నేవు నేడు వికచబ్జముఖి అన్నాడు. ఏం పార్వతి అనుమానమా, హాలాహలం పుచ్చుకుంటే నాకేమైనా అవుతుందనుకుంటున్నావా, భయపడకు, శిక్షిస్తా హాలాహలాన్ని. ఏం దాని ఇష్టం వచ్చినట్టు ఎడుతోంది, అందరినీ పాడు చేస్తోంది, అమాంతం మింగేస్తానేమనుకుంటోందో. శిక్షింతు హాలాహలమును, అందరూ భయపడ్డారేమో, భక్షింతును మధుర సూక్ష్మ పదరసము క్రియన్, చిన్న కిస్మిస్ పండు నోట్లో పడేసుకున్నట్టు పుచ్చేసుకుంటారు. దానికి ఏం పెద్ద కష్టపడతాననుకుంటున్నావా, ఏం కష్టపడను పార్వతి. భక్షింతును మధుర సూక్ష్మ పలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను, ప్రాణికోట్లనన్నిటినీ రక్షిస్తాను. విక్షింపు నీవు నేడు వికచబ్జముఖి, నువ్వు అలా సంతోషంగా చూడాలి. అంతేకాని నేను దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా అని చూడవలసిన అవసరం ఉండదు. అంటే నేను అంత హేళగా చేస్తాను, ఏం భయం లేదు పార్వతి, వెళ్ళనా అన్నాడు. ఎంత నచ్చ చెప్పుకున్నాడో చూడండి, ఆవిడ ఒప్పుకోదేమోనని. అది ఆయన దయ, అది శంకరుడు యొక్క చరిత్ర అంటే. అందుకు శంకరాచార్యుల వారు గళంతి శంభోత్ చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అన్నారు. ఇన్ని చెప్తే ఆవిడంది ఆఖరికి తలెత్తి, ఏ పువ్వులో కట్టుకుంటోంది, ఆవిడ తలెత్తింది, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.